ఇది బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ అండి, ఆంధ్రుల చరిత్ర. ఇందులో కాకతీయులలో లాస్ట్ టైం గ్రూప్ 1 గ్రూప్ 2లో వచ్చిన బిట్లను మనం చూద్దాము. అందులో ఏంటంటే ఇవి మనం మూడుగా విభజించుకోవాలి. అది మతానికి సంబంధించినవి, జైన మతానికి సంబంధించినవి, వైదిక మతానికి సంబంధించినవి, లౌకికము, శృంగారం అనిగా విభజించుకోవాలి. ఫస్ట్ మనం ఇక్కడ చూస్తే మందడంలో విశ్వేశ్వరుడు వేద పాఠశాలను నెలకొల్పాడు. కాకతీయుల రాజభాష సంస్కృతమే, చాలా వరకు శాసనాల్లో వాడారు. ప్రతాపరుద్రుడు స్వయంగా నీతిసారం రచించాడు. ఇది ఏం గ్రంథం? సంస్కృత గ్రంథమా, జైన గ్రంథమా, అలాంటివి మీరు చూసుకోవాలి. తర్వాత ప్రతాపరుద్ర ఆస్థానంలో కవులు ఉన్నారు. వీటిని పండిత కల్పతరువు, అదిగో ఇక్కడ ఉంది చూడండి, ఇతని ఆస్థానంలో అగస్త్యుడు ఉన్నాడు. అతను 74 వరకు రాశాడు గ్రంథాలు. అందులో నలకీర్తి, కౌమది, బాలభారతం, కృష్ణ చరిత్ర లాస్ట్ టైం గ్రూప్ 2లో వచ్చింది. విజయనగర రాజుల్లో మొదటి బుక్కరాయుడు యొక్క కోడలు గంగాదేవి మధురా విజయాన్ని రాసింది. అగస్త్యుడు తన గురువుగా కీర్తించింది. ఇంకో ఇంపార్టెంట్, ప్రతాపరుద్రుని ఆస్థానంలో విద్యానాథుడు ఉన్నాడు. ఇది నాకు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఎగ్జామ్లో కూడా తగిలిందండి. బిట్టు విద్యానాథుడు అనే అగ్రగణ్యుడు ఉన్నాడు. ఇతడు ప్రతాపరుద్ర యశోభూషణం రాశాడు, అలంకార గ్రంథాన్ని రచించాడు. ఓకే, ఇలా చదవాలి. అంటే ఒక వాక్యం ఇక్కడ, ఒక వాక్యం ఉంటే దానికి కనెక్షన్ ఇక్కడ ఉంటుంది. అలా ఉంటుంది బిఎస్ఎల్ హనుమంతరావు. సో ఇది పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 కూడా చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ.